తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ఇచ్చిందనమాట. బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు బాగా దంచి కొడుతున్నాయన్నమాట. ఇక మరోవైపు తిరుమల తిరుపతిలోనూ భారీ వర్షాలు కారణంగా భక్తులు స్వామిని దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ వర్షాల కారణంగా రెండవ ఘాట్ రోడ్లో ఇప్పటికే కొండచెరియలు విరిగిపడ్డాయి. సో దీంతో రాకమోకల్లో అంతరాయం ఏర్పడకుండా ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తూనే ఉన్నారు టీటీడీ వాళ్ళు. అలాగే మరోవైపు గోగర్భం డ్యామ్ కూడా పూర్తిగా నిండిపోవడంతో సో గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారన్నమాట. ఇక వర్షాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఇక ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారన్నమాట. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది అన్నమాట. ఇది ఇలా ఉంటే తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెట్ల మార్గాన్ని సో తాత్కాలికంగా మూసివేసేసినట్లు టీటీడీ కీలకమైన బిగ్ అలర్ట్ ఇచ్చింది. సో మెట్ల మార్గం అయితే ప్రస్తుతానికి ఈ వర్షం తాకిడి తగ్గేంత వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నారని, అలాగే అడవిలోని జంతువులు కొన్నిసార్లు మెట్ల మార్గం వైపుకు వస్తుంటాయని, దీని కారణంగా భక్తులకు అటు జంతువులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తుందన్నమాట. ఇక వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి మెట్ల మార్గం గుండా భక్తులను అనుమతిస్తామని చెప్పింది. ఒకవైపు తుఫాను, మరొకవైపు చల్లని గాలులు వల్ల తిరుమలకు వచ్చే భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని తెలుస్తుంది. అయినప్పటికీ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు టీటీడీ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు చెప్తుందన్నమాట. సో మా దీనిపై మీ పిల్లల కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మన ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.